గత శతాబ్ద కాలంగా నేటికి నిత్యం అల్లర్లతో యుద్ధ నినాదాలతో రోజుకొక మనిషి రక్తపు చుక్కైన నేలరాలకుండా నిద్రపోని ప్రాంతం ఏదైనా భూమి మీద ఉంది అంటే అది మిడిల్ ఈస్ట్ ప్రాంతం అని చెప్పుకోవాలి. ఇజ్రాయెల్, పాలస్తీనా, సిరియా, ఇరాక్, ఇరాన్ ఇలా ఈ ప్రాంతాలు అశాంతికి నిలువెత్తు రూపంగా మన కళ్ళ ముందు కనబడుతుంటే ఆ అశాంతికి అసలు కారణం శతాబ్దం వెనుక నుండి మొదలైన ఇజ్రాయెల్, పాలస్తీనా వివాదం అని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ అశాంతికి బీజం 2000 BC యూదుల పవిత్ర గ్రంథమైన తనాక్, క్రైస్తవుల పవిత్ర గ్రంథమైన బైబిల్, ఇస్లాం మత గ్రంథమైన ఖురాన్ ప్రకారం ఇబ్రాహీం గా పిలువబడ్డ అబ్రహంతో ముడిపడి ఉంది. అబ్రహం మరియు అతని ఇద్దరు కుమారులతో మొదలైన ఈ చరిత్ర క్రీస్తు పుట్టుకతో మూడు మతాలుగా మారి తరతరాలుగా వస్తున్న మతహింస కాస్త నేడు ప్రాంతీయ హింసగా మారి నేటికి మన కళ్ళ ముందు కదలాడుతుంది. అసలు టాపిక్ లోకి వెళ్తే ప్రపంచంలో జూడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం అనే మూడు ముఖ్యమైన ఈ మతాలు మొదలవడానికి కారణం అబ్రహం. ఆ వ్యక్తి వలనే ఇస్లాం, క్రిస్టియానిటీ, జుడాయిజం పురుడు పోసుకున్నాయి. ఒక వ్యక్తి చరిత్రతో మొదలైన ఈ మూడు మతాలే అబ్రహమిక్ రిలీజియన్స్ గా నేటికి పిలువబడుతున్నాయి. ఈ అబ్రహం గురించి జుడాయిజం యొక్క పవిత్ర గ్రంథంగా పిలువబడే తనాక్ తో మొదలై బైబిల్, ఇస్లాం మత గ్రంథమైన ఖురాన్ లో కూడా ప్రస్తావించబడింది. కన్ఫ్యూజన్ లేకుండా ఒక్క మాటలో చెప్పాలి అంటే జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం యొక్క పునాదులు ఒక్కటే అయినా వాటి యొక్క అసలు సిసలైన సారాంశం ప్రాంతీయ విభేదాలు, పాత్రలు కొన్ని మారిపోవడం వల్ల చరిత్ర ముక్కలే మూడు మతాలుగా విడిపోయింది. అయితే తనాక్ బైబిల్ ప్రకారం ఈ అబ్రహం బాబిలోన్ ప్రాంతం నుండి నేడు ఇజ్రాయెల్ దేశంగా పిలువబడే ఆనాటి కనాను ప్రాంతానికి తన భార్య అయిన షారాని తీసుకొని తరలి వెళ్లిపోవడంతో ఈ రిలీజియన్స్ యొక్క చరిత్ర మొదలవుతుంది. ఈ మూడు మత గ్రంథాల ప్రకారం అబ్రహం కి తన వృద్ధాప్యంలో ఇద్దరు భార్యలుండేవారు. వాళ్ళ పేర్లు షారా, హగారు. వీళ్ళిద్దరి ద్వారా అతనికి ఇద్దరు కొడుకులు పుడతారు. హగారు ద్వారా జన్మించిన పెద్ద కొడుకు పేరు ఇస్మాయిల్ అయితే తన భార్య షారా ద్వారా పుట్టిన రెండవ కొడుకు పేరు ఐజాక్. సో ప్రాబ్లం ఏంటి అంటే తనాక్ బైబిల్ ప్రకారం అబ్రహం ను పరీక్షించాలి అనుకున్న దేవుడు ఒకరోజు అతన్ని పిలిచి ఐజాక్ అనే తన రెండవ కొడుకుని బలివ్వాలని చెప్తాడు. అబ్రహం వెంటనే మారు మాట్లాడకుండా దేవుడు తనతో చెప్పినట్లు తన కుమారుడైన ఐజాక్ ని తీసుకుని బలివ్వడానికి సిద్ధపడి అతనిపై కత్తి ఎత్తగానే అప్పుడు వెంటనే దేవుడు తనని చంపొద్దు అని ఆపుతాడు. తనపై ఇంత నమ్మకం చూపించి తన కొడుకును కూడా బలివ్వడానికి వెనకాడని అబ్రహం ను మెచ్చుకొని ఫాదర్ ఆఫ్ ఫెయిత్ గా అంటే విశ్వాసానికి మూల పురుషుడిగా అతన్ని స్థాపించారు అని గ్రంథాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అదేంటంటే జుడాయిజం, క్రిస్టియానిటీ మతాల వాళ్ళు ఈ సంఘటన అనేది ఎగ్జాక్ట్ గా జరిగింది అని ఒప్పుకుంటారు. కానీ ఖురాన్ మాత్రం ఇది ఎగ్జాక్ట్ గా జరిగింది అని ఒప్పుకోదు. అంటే అబ్రహం బలివ్వబోయింది ఐజాక్ ని కాదు అని, తన మొదటి కొడుకైన ఇస్మాయిల్ ని అని ఇస్లాం చెప్తుంది. సో ఈ ఒక్క వాదనతో చరిత్రలో చీలిక ఏర్పడి ఐజాక్ తో మొదలైన జనరేషన్స్ అనేవి జుడాయిజం, క్రిస్టియానిటీని అనుసరిస్తే ఇస్మాయిల్ తో మొదలైన జనరేషన్స్ అనేవి ఇస్లాం ని అనుసరిస్తున్నాయి. అయితే జుడాయిజం కి క్రిస్టియానిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నిజానికి మొదట్లో జుడాయిజం మాత్రమే ఉండేది. దీన్ని అబ్రహం స్థాపించాడు. ఆ తర్వాత ప్రజల్ని కాపాడడానికి మోసెస్ అనే ప్రవక్తని పంపించాడు అని నమ్ముతారు. ఇన్ఫాక్ట్ జుడాయిజం లో మోసెస్ ని గ్రేటెస్ట్ ప్రాఫిట్ అని నమ్ముతారు. అలాగే వీళ్ళు మనుషులను దేవుళ్ళుగా చూడడం తప్పు అని, మనుషులను కేవలం ప్రవక్తలుగా మాత్రమే చూడాలి అని చెప్తారు. అలాగే వాళ్ళను భవిష్యత్తులో పాలించడానికి దేవుని కుమారుడు భూమికి వస్తాడు అని నమ్ముతారు. అంటే భూమి మీదకి వచ్చిన వెంటనే వారిని రాజుగా పరిపాలిస్తాడు అని యూదులు ఆశగా ఎదురు చూస్తారు. కానీ అదే జుడాయిజం లో పుట్టిన మేరీ అనే ఆమెకు జీసస్ పుడతాడు. ఆ తర్వాత జీసస్ బోధనలు చేసి ఎంతో మందిని ఇన్స్పైర్ చేయడంతో జుడాయిజం లో ఉన్న చాలా మంది జీసస్ ని దేవుని కుమారుడు అని అనుకుంటారు. కానీ ఎక్కువ మంది యూదులు జీసస్ క్రైస్ట్ యొక్క టీచింగ్స్, పద్ధతులు, ఆయన చనిపోయి తిరిగి లేవడం లాంటి సంగతులు జీర్ణించుకోలేకపోయారు. దాంతో జీసస్ క్రైస్ట్ ని వాళ్ళు ఎదురు చూస్తున్న దేవుని కుమారుడుగా ఒప్పుకోలేదు. సో ఈ ఒక్క పాయింట్ తో జుడాయిజం, క్రిస్టియానిటీకి మధ్య విభేదాలు తలెత్తి చీలిక ఏర్పడింది. దాంతో జీసస్ ని దేవుని కుమారుడిగా ఒప్పుకున్న కొంతమంది యూదులు క్రిస్టియన్స్ గా పిలువబడితే జీసస్ ని ఒప్పుకొని యూదులు మాత్రం జుడాయిజం లో ఉండిపోయారు. అండ్ ఇస్లాం విషయానికి వస్తే ఇబ్రాహీం బలివ్వబోయింది ఇస్మాయిల్ అనే కారణంతో అది ఒక కొత్త మతంగా ఆవిర్భవించింది. ఇస్లాం లో మొహమ్మద్ ని చివరి ప్రవక్తగా భావిస్తారు. అలాగే ఇస్లాం అనేది జీసస్ ని ఒక ప్రవక్తగా నమ్ముతుంది కానీ దేవుని కుమారుడిగా ఒప్పుకోదు.
సో ఇక్కడే జీసస్ క్రైస్ట్ కేవలం ఒక మెసెంజర్ అని నమ్మే ఇస్లాం కి అలాగే జుడాయిజం కి మధ్య దగ్గర పోలిక ఏర్పడింది. ఇంచుమించు 450 బిసిఇ కాలంలో రచించడం ఆరంభమైన యూదుల పవిత్ర గ్రంథమైన తనాక్ లాంటి గ్రంథమే కొన్ని మార్పులు చేర్పులతో 610 ఏడీలో అరేబియాలోని మక్కా ప్రాంతంలో మహమ్మద్ ప్రవక్తకి గాబ్రియల్ అనే ఏంజెల్ ద్వారా అల్లా పంపించాడు అని చెప్తారు. ఆ గ్రంథమే ఖురాన్ అని ముస్లింల నమ్మకం. ఈ మూడు గ్రంథాల యొక్క టైం పీరియడ్స్ కు వస్తే యూదుల పవిత్ర గ్రంథమైన తనాక్ కి ఇంకొక ప్రాచీన పుస్తకం ఒకటి ఉంది. దాని పేరే తొరా. ఈ తొరా అనేది 450 బీసీలో ప్రారంభించబడితే బైబిల్లోని న్యూ టెస్టమెంట్ 50 ఈడీలో రాయడం ప్రారంభించబడింది. ఖురాన్ మాత్రం వీటన్నిటికంటే లేట్ గా 7th సెంచురీ ఏడీలో రాయబడినట్టుగా చరిత్ర చెప్తుంది. ఇక ఈ మతాలు పేరుకు వేరైనా బోధించే సిద్ధాంతాలు మాత్రం ఆల్మోస్ట్ చాలా దగ్గరగా ఉంటాయి. ఇంకా డెప్త్ గా చెప్పాలి అంటే పేరుకు వేరువేరు సిద్ధాంతాలు బోధిస్తున్న ఈ మూడు పవిత్ర గ్రంథాల అసలు సారాంశం మాత్రం ఒకటే. అందులో చాలా ఇంపార్టెంట్ అండ్ సిమిలర్ విషయాలు ఏంటంటే వన్నెస్ ఆఫ్ గాడ్, ప్రాఫిట్స్ అండ్ ఏంజిల్స్, మెసయ్యా అండ్ పీస్ కాన్సెప్ట్స్. ఈ మూడు మతాలు కూడా దేవుడు ఒక్కడే, ఆయనే ఈ యూనివర్స్ కి సుప్రీమ అని బోధిస్తాయి. క్రిస్టియానిటీ ట్రినిటీ అనే కాన్సెప్ట్ ని బోధించినా అది కూడా దీనికి మ్యాచ్ అవుతుంది. ఇక ఈ మూడు గ్రంథాల్లోనూ మరింత దగ్గరగా ఉండే టాపిక్ ఏంటంటే ప్రాఫిట్స్ అండ్ ఏంజిల్స్. ఇంచుమించు మూడు గ్రంథాల్లో కూడా ప్రాఫిట్స్ కి ఏంజిల్స్ కి పెద్దపీట వేస్తారు. దేవుడు వారి ద్వారా మనుషులతో తరతరాలుగా ఎలా సంభాషించేవారో కూడా ఒకేలాగా చెప్తాయి. అలాగే మనిషిని మంచివైపు దేవుడు ప్రేరేపిస్తే సాతాన్ అనేవాడు చెడువైపుకు మనిషిని తిప్పి దైవానికి దూరం చేస్తున్నాడు అని కూడా చెప్తారు. అలాగే తనాక్ బైబిల్లో చాలా ఎక్కువగా ప్రస్తావించబడిన కొందరు ముఖ్య వ్యక్తులు ఎవరంటే అబ్రహాం, ఐజాక్, ఇస్మాయిల్, జాకోబ్, మోసెస్, కింగ్ డేవిడ్, కింగ్ సోలోమన్, జీసస్ ల గురించి ఖురాన్ లో కూడా చెప్పబడింది. అండ్ మరింత ఆశ్చర్యం కలిగించే సిమిలర్ విషయాలు ఏంటంటే దేవుడితో మనిషి సంభాషించే పద్ధతిని ప్రార్థన అని పిలవడం, యూదులు రోజుకు 3 సార్లు ప్రార్థన చేయడం, ముస్లింలు మక్కా వైపుకు తిరిగి రోజుకు 5 సార్లు నమాజ్ చేయడం, జడ్జ్మెంట్ డే, హెవెన్ అండ్ హెల్ లాంటి చాలా కీలక విషయాలు మూడు గ్రంథాల్లోనూ ఒకే రకంగా ప్రస్తావించబడ్డాయి. ఇక మెస్సయ కాన్సెప్ట్ కి వస్తే యూదులు తమను పరిపాలించబోయే రాజు రాబోతున్నాడు అని ప్రవచిస్తుంటే క్రైస్తవులు మాత్రం ఆ మెస్సయ్య ఎవరో కాదు, జీసస్ క్రైస్టే మానవుడిగా భూమిపై పుట్టి పరలోకానికి వెళ్లి మళ్లీ తిరిగి ప్రపంచాన్ని పరిపాలించడానికి రాజుగా రాబోతున్నాడు అని బలంగా నమ్ముతారు. ఇక ఇస్లాం కూడా వారి మెస్సయ్య ఎండ్ టైమ్స్ లో వస్తాడు అని నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. అలాగే ఆహారపు అలవాట్లు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అండ్ ఈ మూడు గ్రంథాల్లో కూడా పోర్క్ ని హేయమైనదిగా చూస్తారు. అలాగే ఏంజిల్స్ ని పూజించకూడదు అనే మరొక ముఖ్యమైన నిబంధన కూడా ఈ మూడు గ్రంథాల్లో స్పష్టంగా ఉంటుంది. ఇక ఈ మూడు మతాలకు కూడా అతి పవిత్రమైన ప్రాంతంగా జెరూసలేం ఉంది. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్లేస్ కాబట్టి క్రిస్టియన్స్ పవిత్రమైన ప్రాంతంగా జెరూసలేం ని చూస్తారు. ఇక యూదులకు జెరూసలేం లో అతి పవిత్రమైన ప్రాంతం టెంపుల్ మౌంట్. ఎందుకంటే వాళ్ళ కింగ్ సోలమన్ 970 బీసీఈలో కట్టించిన దేవాలయం ఈ ప్రాంతంలోనే ఉంది. కానీ వాళ్ళ దేవాలయం శత్రురాజుల చేత 2 సార్లు డిస్ట్రాయ్ చేయబడింది. సరిగ్గా అప్పుడే ముస్లింలు మక్కా అండ్ మదీనాల తర్వాత వాళ్ళ 3వ అతి పవిత్రమైన ప్రదేశంగా ఉన్న అల్ అక్సాని ఆ ప్రాంతంలో నిర్మించారు. ఎందుకంటే ఇక్కడ నుండే వాళ్ళ మహమ్మద్ ప్రవక్త ఆకాశానికి ప్రయాణించాడు అని వాళ్ళ నమ్మకం. కాబట్టి ఆ ప్రాంతానికి మూడు మతాలతో సంబంధం ఉంది. ఈ ఒక్క కారణం వల్లే నేటికి ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ అనేది ఒక కొలిక్కి రావడం లేదు. ఎన్ని పీస్ ప్లాన్స్ తెరపైకి వచ్చినా సరే ప్రయోజనం లేకుండా పోతుంది. ఎందుకంటే మతం రేపిన చిచ్చు ఆర్పడం మనిషి వల్ల కాదు, ఇదే ప్రపంచంలో అత్యధిక జనాభా అనుసరిస్తున్న అబ్రహామిక్ రిలిజియన్స్ యొక్క చరిత్ర. సో ఇప్పుడు కన్క్లూజన్ కి వస్తే వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ మూడు మతాలకు పునాది ఒక్కటే. కాకపోతే కాలం గడిచే కొద్దీ కొంతమంది వ్యక్తుల ప్రమేయం చేత వారి భిన్నమైన దృష్టికోణం వలన అసలు చరిత్ర కాస్త అనేక విధాలుగా మార్పు చెంది వేరువేరు మతాలుగా విభజించబడింది. నిజానికి ఈ మూడు పవిత్ర గ్రంథాలు చెప్పేది ఒక్కటే, మనిషి చెడుని ద్వేషించి మంచిని ప్రేమించి శాంతిని వెంటాడుతూ నిజమైన దైవాన్ని కనుగొని తన జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనేదే వీటి సారాంశం. సో అమెరికా నుండి పాకిస్తాన్, బంగ్లాదేశ్ వరకు పాటిస్తున్న మతాలన్నీ పూర్వం ఒకే మతంగా ఉండేది. కానీ కాలక్రమంలో కొంతమంది ప్రాచీన సాంప్రదాయాలకు కట్టుబడి యూదులుగా ఉండిపోతే ఇంకొంతమంది జీసస్ కి ప్రభావితమై కొత్త సాంప్రదాయాలను ఏర్పాటు చేసుకున్నారు. అండ్ ఇంకొంతమంది మనుషులను దేవుళ్ళుగా చూడడం తప్పు అని, దేవుడికి రూపం లేదు అని, దేవుణ్ణి మనుషులకు నచ్చినట్టుగా మార్చుకోవడం తప్పుగా భావించి కఠిన నియమాలతో కొత్త మతాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలా ఒక వ్యక్తి ఈ మూడు ప్రాంతాలకు ప్రాణం పోశాడని చెప్పుకోవచ్చు.
సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.